వీడియోలో నేను ఈ శారీలో వచ్చిన ఆల్రెడీ స్టిచ్ చేసేసిన బ్లౌజ్కి సింపుల్గా స్టోన్ని యూజ్ చేసి తక్కువ కాస్ట్తో ఎలా డిజైన్ చేసుకోవచ్చో చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఈ శారీకి హెవీ వర్క్ వచ్చి ఉంది, అలాగే అక్కడక్కడ చిన్న చిన్న స్టోన్స్ కూడా యూజ్ చేశారు. ఫస్ట్ మనం ఏ బ్లౌజ్కి అయితే డిజైన్ చేసుకోవాలనుకున్నామో ఆ బ్లౌజ్ యొక్క శారీని ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే ఎలాంటి కుందన్స్ బీడ్స్ యూజ్ చేశారు, మిర్రర్స్ ఏమన్నా ఉన్నాయా, స్టోన్స్ ఎలాంటివి సెట్ చేశారు, శారీకి హెవీ వర్క్ ఉందా లేదా నార్మల్గా ఉందా అనే విషయాలు చూసుకోవాలి. అలా మనం చూసుకున్న తర్వాత శారీలో ఎలాంటి స్టోన్స్ కుందన్స్ ఎక్సెట్రా మెటీరియల్ యూజ్ చేశారో మీరు కూడా అలాంటివి మాత్రమే తీసుకోవాలి. అప్పుడే మంచి లుక్ కనిపిస్తుంది, బ్లౌజ్కి శారీకి మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ నేను స్టోన్స్ని అతికించడానికి ఫ్యాబ్రిక్ గ్లూను వాడుతున్నాను. ఇది మీకు జస్ట్ 18 రూపీస్కి మార్కెట్లో లభిస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్కి వర్క్ డిజైన్ చేయడం కోసం ఈ స్టోన్స్ని వాడుతున్నాను. నెక్స్ట్ ఇది శారీ బ్లౌజ్. ఇక్కడ నేను ఇలా ఒక్కొక్క స్టోన్ని ఫ్యాబ్రిక్ గ్లూతో అతికించేసాను. చాలా సింపుల్ అండి. జస్ట్ మనం ఎక్కడ అయితే స్టోన్ అతికించాలనుకున్నామో అక్కడ ఈ విధంగా గ్లూని స్టోన్కి సరిపడేంత పెట్టుకోవాలి. తర్వాత ఈ గ్లూ పైన స్టోన్స్ని పెట్టేసుకుంటే సరిపోతుంది. చాలా జాగ్రత్తగా నిదానంగా గ్లూ పైన స్టోన్ని పెట్టుకోవాలి. ఇయర్ బడ్స్ని యూజ్ చేసి కూడా మీరు స్టోన్స్ని పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను కేవలం శారీలో ఉన్న ఒక రకం స్టోన్స్లను మాత్రమే తీసుకున్నాను, ఎందుకంటే శారీకి వర్క్ హెవీగా ఉంది. అలా శారీకి వర్క్ హెవీగా ఉన్నప్పుడు బ్లౌజ్కి సింపుల్గా ఈ విధంగా డిజైన్ చేసుకుంటే శారీ కట్టుకున్నప్పుడు చాలా ట్రెండీ లుక్ వస్తుంది. సో ఇలా బ్లౌజ్ మొత్తం ఈ విధంగా డిజైన్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా తక్కువ టైంలో తక్కువ ఖర్చులో బ్లౌజ్ రెడీ అయిపోయింది. కానీ మనం ఇక్కడ బ్లౌజ్కి డిజైన్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే శారీలో ఎలాంటి మెటీరియల్ యూజ్ చేశారో అలాంటిదే బ్లౌజ్కి యూజ్ చేయాలి. నెక్స్ట్ మనం ఇలా బ్లౌజ్ మొత్తం స్టోన్స్ని అతికించుకున్నాక ఒక రోజు తర్వాత అంటే 24 అవర్స్ దాటినాక బ్లౌజ్ని ఈ విధంగా మనం ఎక్కడ అయితే స్టోన్స్ అతికించామో అక్కడ ఐరన్ చేసుకోవాలి. అలా మనం అతికించిన స్టోన్స్కి వెనుక వైపు ఐరన్ చేయడం వల్ల ఈ స్టోన్స్ తొందరగా ఊడిపోవు, చాలా రోజుల పాటు అంటుకొని ఉంటాయి. అలాగే మనం ఇలాంటి బ్లౌజెస్ని వాష్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి. బ్రష్ పెట్టి వాష్ చేయకుండా, ఎక్కువసేపు నానబెట్టకుండా జాగ్రత్తగా పిండుకోవాలి. సో ఇలాంటి బ్లౌజెస్ డిజైన్కి సంబంధించినవి అలాగే టైలరింగ్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. ఆల్ బ్లౌజ్ డిజైన్స్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి. సో ఇది అండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినాయని ఆశిస్తున్నాను. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.